ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తనే పెద్ద హిందువును అసలైన హిందువును కరుడుగట్టిన హిందువును నేనే అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే సాగిస్తూ ఉన్నారు మనము గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో చూసినప్పుడు కూడా నమస్తే తెలంగాణ పత్రికలో నిలువెత్తు బొమ్మేసి నాకంటే హిందూ గొ గొప్ప హిందువు ఎవరు నేనే అసలైన హిందువును అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాం ఎందుకు ఇదంతా వస్తుందంటే ఆయన ఆ కాదా అంటే ఆయన హిందువు కాదని ఎవరంటారు ఆయన హిందువు దేవుణ్ణి పూజిస్తున్నాడా లేదా పూజిస్తున్నాడు పూజిస్తలేరని ఎవరు చెప్తారు యాగాలు చేస్తున్నా లేదా చేస్తారు కాకపోతే యాగాలు దేనికోసం చేస్తూ ఉన్నాడు ఆయన హిందువు అయితే ఎవరి కోసం మొక్కుతూ ఉన్నాడు ఆయన హిందువు అయితే ఈ దేశం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత దేశం కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏందని కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు మామూలుగా అందరూ ఏం చెప్తారంటే మనకు సంబంధించి ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెప్తారంటే దేవుడు అన్నది వ్యక్తిగతం ఇప్పుడు నేను మొక్కుతా దేవుణ్ణి నా ఇంట్లో మీరు మొక్కుతారు మీ ఇంట్లో దేవుణ్ణి కానీ యాగాలన్నది తన కోసం అంటే నా కుటుంబం బాగుండాలి నేను యాగం చేస్తా ఒక పూజ చేస్తా ఒక దేవుడి దగ్గర పోయి దే ఒక సత్రంలో ప్రసాద పంపిణీ కార్యక్రమం చేస్తా ఇవన్నీ నా కుటుంబం బాగుండడానికి చేసుకునేటి దానివల్ల హిందుత్వానికో దేశానికో ఉపయోగం లేదు నువ్వు ఎప్పుడు నిజంగా కరడు కట్టిన హిందువు అవుతావు నిజంగా హిందుత్వం నీ లోపల ఉన్నది అని భావిస్తే నువ్వు ఎప్పుడైతావు అంటే నువ్వు ఈ దేశం కోసం మాట్లాడినప్పుడు లేదా ఈ మొత్తం మన భారతదేశంలో హైందవం యొక్క సంరక్షణ కోసం నువ్వు అడుగు ముందుకేసినప్పుడు దీన్ని రక్షించడానికి ఏదైనా చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడు హిందువు అవుతావు కానీ నీకు నువ్వు కావలసుకొని కాషాయం వేసుకొని పూజలు చేసుకొని యాగాలు చేసినంత మాత్రాన హిందువు కావు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఒక సమాధానం గతంలోనే చెప్పిరు